విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం 6వ వార్డులో మధురవాడ జోన్ 1 మధురవాడ 2 కాలనీల్లో 6వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ముత్తంశెట్టి ప్రియాంక శ్రావణ్ దంపతులు గడప గడప ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కాలనీవాసులను కలిసి జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన అందరికీ అందుతున్నాయో లేదో కనుక్కొని త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇప్పటికే తమ తండ్రి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తాను కూడా అదే అభివృద్ధి బాటలో నడుస్తానన్నారు. అనంతరం ముత్తంశెట్టి ప్రియాంక శ్రావణ్ దంపతుల 6వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారితో కేక్ కట్ చేయించి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్పర్సన్ పిల్లా సుజాత, సత్య నారాయణ దంపతులు, 6వ వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, వాండ్రసి సూరప్పుడు, పిల్లారమణ, పోతిన ఎల్లజీ, కె వరలక్ష్మి, పిల్లా సురేష్ మరియు కాలనీవాసులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక అండి, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థిగా 6వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు M2 కాలనీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుందండి మా నాయకులందరితో కలిసి. మరి ప్రజల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి. మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ అందరింటికి అందుతున్నాయని, అలానే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పథకాలు వాళ్ళ గడప దగ్గరకే వస్తున్నాయని చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. మేము పథకాలు మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి. అదే మా స్ట్రెంత్గా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. అలానే నాన్నగారు మరి గౌరవ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు చేసిన డెవలప్మెంట్ ఎంతో ఉందండి, మధురవాడలో కానీ 6వ వార్డులో కావచ్చు. సో అది కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి. సో ఈ 2 విషయాలు మేము ప్రచారంలో తీసుకెళ్తున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. అలానే లోకల్ సమస్యలు కూడా ఇంకా చిన్న చిన్న పెండింగ్ ఉన్నాయండి, అవి తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మరి మార్చి 15 తర్వాత గెలిచి వచ్చి అవన్నీ క్లియర్ చేస్తారని మాట్లాడడం జరుగుతుంది. మేడం, ఆల్రెడీ అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేపట్టారు కదా, ఈ విషయంలో ప్రతి గ్రామానికి వెళ్తున్నారు కదా, ఇంటింటికి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుందో కొంచెం. అవునండి, మరి గౌరవ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో 6వ వార్డులో 20 కోట్లు పైగా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయండి డెవలప్మెంట్ వర్క్స్కి. ఆల్రెడీ జీవీఎంసీ ఆధ్వర్యంలో మరి 6 crores కూడా ఆల్రెడీ వర్క్స్ ఫినిష్ అయిపోయినాయండి. సో ఇంకా పెండింగ్ వర్క్స్ చాలా ప్రాసెస్లో ఉన్నాయండి. ఈ 20 crores వర్క్స్ ఫినిష్ అవగానే అవి కూడా నెక్స్ట్ ప్రపోజల్లో ఉన్నాయి. మరి మౌలిక సదుపాయాలు అట్లీస్ట్ వాళ్ళకి వాటర్ కానీ, రోడ్స్ కావచ్చు, అంగన్వాడీ స్కూల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అవి అన్నీ తప్పకుండా ఉండేలా క్లియర్ అయిపోయేలాగా నెక్స్ట్ మరి వచ్చే 3 yearsలో నేను చూసుకుంటాను. 6వ వార్డుని ఒక మోడల్ వార్డుగా మరి నాన్నగారికి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని, అలానే మన విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో ఇది బెస్ట్ వార్డుగా తీర్చిదిద్దాలని సర్వీస్ మోటోతో రావడం జరిగింది.